తిరిగి వస్తున్నాడు అంటే మహామాక్స్ టీవీ ప్రారంభోత్సవానికి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించిన వంశీ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. ఇన్ని దశాబ్దాలుగా టీవీ మీడియా స్టార్ట్ అయినప్పటి నుంచి ఈరోజు వరకు తెలుగు చిత్ర పరిశ్రమకి ఎప్పుడు కూడా ప్రత్యేకించి ఒక డెడికేటెడ్ ఛానల్ లేదు. న్యూస్ ఛానల్తో కలిపి ఉండే ఎంటర్టైన్మెంట్ చూపిస్తారు తప్ప ప్రత్యేకించి ఎక్స్క్లూజివ్గా సినిమా పరిశ్రమకు సంబంధించి ఒక ఛానల్లో రావటం నిజంగా చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ ట్రెండ్ని మొట్టమొదటిగా స్టార్ట్ చేసిన వంశీ గారికి నా మనస్ఫూర్తిగా శుభాభినందనాలు. ఈ కోరుకునేది కూడా ప్రత్యేకించి చిత్ర పరిశ్రమకి రాజకీయ రంగానికి రెండింటికి సంబంధం ఉన్నవాడిని. నా మూలాలు చిత్ర పరిశ్రమ. అనేక మంది పెద్దలు విఘ్నులు అనుభవజ్ఞులు ఉన్నారు. ఈ క్రమంలో చాలాసార్లు ముఖ్యంగా టీవీకి మన నటులు కానీ కళాకారులు కానీ చిత్ర పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వారి పాయింట్ ఆఫ్ వ్యూ తెలియదు. ప్రతి ఛానల్లో ఒక మాట అనేయటం ఒక సాఫ్ట్ టార్గెట్. ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ ఆల్వేస్ ఎ సాఫ్ట్ టార్గెట్. ఎవరు ఏదైనా అనేయచ్చు. ప్రపంచంలో జరిగే ప్రతి ఇన్సిడెంట్కి ప్రతి పరిణామానికి చిత్ర పరిశ్రమ తాలూకు వ్యక్తుల తాలూకు అభిప్రాయాలు కావాలంటే అంత చెప్పడానికి అందరికీ అంత ఇబ్బందిగా ఉంటుంది. చాలా వల్నరబుల్ పీపుల్. కళాకారులు తప్ప వీళ్ళు రాజకీయ నాయకులు కాదు. సో ప్రతి రాజకీయ సమస్య మీద ప్రత్యేకించి చిత్ర పరిశ్రమ ప్రముఖులను కానీ వల్నరబుల్ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీ ఛానల్ ప్రత్యేకించి వారిని కాపాడే విధంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. దానికి కారణం కూడా ఎందుకంటే మీ చిత్ర పరిశ్రమ మొత్తం మీ వెన్నంటే ఉండాలి. మీ చిత్ర పరిశ్రమలో మీకు పెద్దలు కానీ ప్రముఖులు కానీ ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అందరూ కూడా మీకు వెన్నంటే ఉండాలంటే కాంట్రోవర్సీస్ అనేది దాని మీద అమ్మకుండా మీరు ఆ ఆర్ట్ ఫామ్ని కలనమ్మండి. అదొకటి నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే సమాజంలో అగ్లీనెస్ అసహ్యం పెరిగిపోయింది. చిత్ర పరిశ్రమకి సెన్సార్ సర్టిఫికేట్ ఉండదు. ఏది చూపించాలో ఏది చూపించకూడదు. అట్లీస్ట్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఏ గ్రేడ్ అనో మన ఏ సర్టిఫికేట్ అనో ఇంకా అంతకుమించి ఎక్కువైతే మన ఒక సర్టన్ ఏజ్ పీపుల్ వెళ్ళొచ్చని టీవీ ఛానల్కి టీవీలో వచ్చే న్యూస్కి నిజంగా దానికి మనకి ఏ సెన్సార్ బోర్డు ఉంది. సెల్ఫ్ రెగ్యులేషనే చేసుకోవాలి. అలాగే మీ ఛానల్ కూడా చిత్ర పరిశ్రమ తాలూకు ఎంటర్టైన్మెంట్తో పాటు ప్రతి ఒక్కరు కూడా చిత్ర పరిశ్రమని టీఆర్పీకి చిత్ర ప్రముఖులను టీఆర్పీకి వాడుకుంటారు. కానీ చిత్ర పరిశ్రమ తాలూకు లోతైన సమస్యలు ఏంటి, వారి ఇబ్బందులు ఏంటి, అకారణంగా వారిని మాట్లాడుతూ ఉంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూస్ కూడా మీ మ్యాక్స్ ఛానల్లో నిజంగా మీరు చేయగలిగితే చాలా చాలా చిత్ర పరిశ్రమకి చాలా సహాయం చేసిన వాళ్ళు అవుతారని వంశీ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మొన్న కూడా నన్ను ఒక ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఒక రాజకీయ పరిణామాలకి చిత్ర ప్రముఖులు ఎవరు మాట్లాడలేదు అంటే నేను ఒకటే చెప్పాను. చిత్ర పరిశ్రమలో ఉండేవారు చాలా వల్నరబుల్ పీపుల్. వాళ్ళ కళాకారులు రజనీకాంత్ గారిని విమర్శించిన రజనీకాంత్ గారు తీసుకొచ్చి మాట్లాడలేరు. చాలా బాధాకరంగా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ఇవి వీరి పాయింట్ ఆఫ్ వ్యూని మీరు ఖచ్చితంగా మీరు తీసుకొస్తే నిజంగా మీకు ఏ పరిశ్రమలో మీకు అంటే ఎంటర్టైన్మెంట్ లేకుండా జీవితం లేదు. అందులో చిత్ర పరిశ్రమ సింహభాగం తీసుకుంటుంది, సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. సో దాంట్లో మీరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూని మీరు ఖచ్చితంగా తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కోడవల్లి రామబ్రహ్మం గారు లాంటి పెద్దలు కానీ రఘుపతి వెంకయ్యనాయుడు గారు కానీ ఎంతసేపు మీరు ఒకసారి మన పూర్వీకుల ప్రస్తావన కూడా చాలా అవసరం. పూర్వీకులు మనం మర్చిపోతూ ఉంటాం, మనం కాంట్రిబ్యూట్ చేసిన వ్యక్తుల్ని మర్చిపోతూ ఉంటాం, గొప్ప గొప్ప సినిమాలు తీసిన వాళ్ళు మర్చిపోతూ ఉంటాం. ఒకసారి మీ ప్రోగ్రామ్స్లో కూడా ఒకసారి వారి తాలూకు విశిష్టత, వారి తాలూకు గొప్పతనం కూడా
తెలియజేయాల్సిన అవసరం ఈ వచ్చే తరాలకి అవసరం ఉందా, బాధ్యత మీరు తీసుకుంటారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇది చాలా అత్యంత అద్భుతంగా ఈ కార్యక్రమం కొనసాగాలి, ఈ ఛానల్ కొనసాగాలి, పెట్టిన పెట్టుబడిదారులందరికీ గొప్ప లాభాలు రావాలి, ప్రజలకి చాలా ఆనందకరమైన ఆనందం వినోదం ఇవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి కార్యక్రమానికి సుమగారు లేకుండా ఆ కార్యక్రమం లేకపోతే ఒక నిండుతనం ఉండదు. సో సుమగారు ఉంటే ఖచ్చితంగా ఇది ఒక నిండుగా ఉంటుంది. అలాంటి సుమగారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నన్ను ప్రత్యేకించి ఆహ్వానించిన వంశీ గారికి, వంశీ గారితో నాకు పరిచయం చాలా సంవత్సరాల నుంచి నాకు పరిచయం, ప్రజల తాలూకు సమస్యల్ని చాలా ఒక బలమైన విధి వాగ్దాటితోటి ఆయన ముందుకు తీసుకెళ్లే విధానం, ఆయన ప్రోగ్రామ్స్ బాగా నచ్చుతాయి. అలాగే ఆయన పొలిటికల్ జర్నలిజం నుంచి ఈ రోజున సినిమా పరిశ్రమకు సంబంధించిన కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళటం ఆయన చేతులు జరగటం మనస్ఫూర్తిగా వారికి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, పారిశ్రామికవేత్తలందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు, నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన అభిమానులందరికీ, ప్రత్యేకించి నా ఆత్మీయులకి, నా కుటుంబానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే నేను ఇక్కడ వచ్చిన కళాకారులందరూ కూడా నేను మీ పెర్ఫార్మెన్స్ నేను చూడలేకపోయినా ఖచ్చితంగా మీరు అద్భుతంగా చేశారని నేను ఆశిస్తున్నాను. సో మీ అందరికి కూడా నా శుభాకాంక్షలు మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు మా ఈ మహామ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ లాంచ్ చేసినందుకు గాను, అలాగే అందరి గురించి ఇంత అద్భుతమైనటువంటి మాటలు చెప్పినందుకు గాను మీకు ధన్యవాదాలు తెలియజెప్తున్నాము. ప్రత్యేకించి నేను జైన్ చెప్పిందో తెలిపోవాలి, కానీ నా ప్రత్యేకమైన రిక్వెస్ట్ ఏంటంటే చిత్ర పరిశ్రమలో నాకు నిర్మాతలు దిల్రాజు గారు కానీ నవీన్ గారు కానీ, నేనైతే నా నిర్మాతల దగ్గర నుంచి మీకు సంపూర్ణ మద్దతు అయితే నేను ఖచ్చితంగా ఇవ్వగలను. అలాగే మిగతా అభిషేక్ గారు లాంటి కశ్మీర్ ఫైల్స్ తీసిన నిర్మాతలు ఉన్నారు, నా వకీల్ సాబ్ నిర్మాత, నా తొలి ప్రేమ డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి నా వకీల్ సాబ్ నిర్మాతగైన శ్రీ దిల్రాజు గారు ఉన్నారు, అలాగే నాతో సర్దార్ భగత్ సింగ్, మన సర్దార్ భగత్ సింగ్ నా సినిమా పేరు భగత్ సింగ్, ఉస్తాద్ భగత్ సింగ్, ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాత శ్రీ నవీన్ గారు, ఇలాంటి నిర్మాతలందరూ కూడా మనస్ఫూర్తిగా మనం వంశీ గారు వెన్నంటూ ఉందాం. అలాగే మీ స్నేహితులకి, ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా వారికి సంపూర్ణ మద్దతు తెలియచేయమని, వారిని ప్రోత్సహించమని కోరుకుంటున్నాను, తెలుగు చిత్ర పరిశ్రమను కూడా. సో మరోమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఉస్తాద్ భగత్ సింగ్ ఓజీ.